హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో బీట్రూట్ తాలింపు ఎలా తయారు చేసుకోవాలనో వీడియోలో చూద్దాము. ముందుగా నేను 1 కేజీ బీట్రూట్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి కారం అండి. ఈ కారం ఆల్రెడీ మీకు చూపించాను. ఈ కారము బీట్రూట్ తాలింపుకి చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, చిన్న ఉల్లిపాయ తీసుకొని విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 2-4 ఎండుమిరపకాయలు అండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూద్దాము. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు జీలకర్ర వేసుకుందాము. చుట్టుపక్కలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. తర్వాత ఎండుమిరపకాయలండి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కొద్దిగా వేడి మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకున్నాము. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ వేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, లేదంటే కొద్దిగా నీళ్ళు వేసి 1 విజిల్ పెట్టి కుక్కర్లో తీసి తాలింపు వేసుకున్నా చాలా బాగుంటుందండి. విధంగా మొత్తము మిక్స్ చేసుకున్నామండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. బీట్రూట్లో కొంచెం సాల్ట్ ఉంటుందండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను ఎక్కువగా నీళ్ళలో ఉడకబెట్టే చేసుకుంటానండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు కుక్కర్లో 1 విజిల్ పెట్టి తాలింపు చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మగ్గించుకుందాము. ఎంతవరకు వచ్చిందో మూత తీసి చూద్దామండి. చక్కగా మగ్గుతా అండి. హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేద్దామండి. పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. మొత్తం మిక్స్ చేశాక మూత పెట్టి మగ్గించుకుందామండి. మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కారం వేసుకుందామండి. కారం వేసుకున్నాము. మరి మాడినట్టుగా వేగితే ఆరిపోయే వరకు మరి ఎక్కువ రోస్ట్ అయినట్టు ఉంటుందండి. అలా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడే మనము కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఒకసారి
మిక్స్ చేసుకుందాము. ఈ కారం బీట్రూట్ వేపుడికి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండి ఈ కారం. ఆల్రెడీ వీడియో చేసి పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించుకుందాము. ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. మగ్గుతుందండి. జస్ట్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. మరి మాడినట్టు మగ్గితే టేస్ట్ బాగోదు. ఇది ఆరిపోయేలోపు మీకు కరెక్ట్గా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. బీట్రూట్ వేపుడు డైరెక్ట్గా రైస్తో తిన్నా బాగుంటుంది. చపాతీ పూరీలోకి రసం పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మేము ఉంటాము. థ్యాంక్ యూ.